ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్క ఆయత్త కాలపు రెండవ గురువారము నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు ప్రభువైన దేవుని నమ్మువాణిని దేవుడు దీవించును మొదటి పఠనము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పఠనము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు అతనికి ఎట్టు మేలును కలుగదు ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమూ పెరుగని చౌటిపర్రలో ఎదుగును కాని ప్రభువును నమ్మి నాపై ఆధారపడువాణిని నేను దీవింతును అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు నుండును అది ఎదుగుచు నీటి చెంతకు వ్రేలు జునిపించును అది బెట్టకు భయపడదు దాని ఆకులు పచ్చగా నుండును వానలు కురువకున్నను దానికి చింతలేదు అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును హృదయము అన్నిటికంటేను మోసకరమైనది దాని రోగము కుదర్చలేము దాని నెవడు అర్థము చేసుకోగలడు నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలముల చొప్పున ప్రసాదించుటకు ప్రభుడనైనా నేను హృదయమును పరిశీలించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములను ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను అతని దేహమంతయు వ్రణములతో ఉండెను వాడు ఆ ధనుకుని బల్లమీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను ఆ నిరుపేద మరణింపగా దేవదూతులు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను పాతాలము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజురును చూచెను అతడు అంగలార్చుచు తండ్రి అబ్రహామా నన్ను కరుణింపము నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను లాజరును తన వ్రేలికొనను నీటితో ముంచి నా నాలుకను చల్లార్చుటికు పంపుము అనిను అందుకు అబ్రహాము కుమార మరువకుము నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్టకష్టములను అనుభవించెను అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు ఇచ్చట సుఖపడుచున్నాడు అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను అందుకు ధనవంతుడు అట్లైనా నాదొక మనవి నాకు ఐదుగురు సహోదరులున్నారు వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోసే ప్రవక్తలు ఉన్నారు వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను అది చాలుదు తండ్రి అబ్రహామా నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను అందులకు అబ్రహాము మోసే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక